ఆ మధ్యన మీటు ఉద్యమం భారతదేశంలో బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ అంటే భారతదేశంలో ఈ రెండు వుడ్లతో పాటు అక్కడ హాలీవుడ్లో కూడా సంచలనం సృష్టించినటువంటి ఇష్యూ చూసాం అలాగే వివిధ దేశాల్లో కూడా ఈ మీటు ఉద్యమం ప్రారంభమయ్యి పతాక స్థాయికి చేరి మళ్ళీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ మీటు తరహా పరిస్థితిని న్యూయార్క్ గవర్నర్ ఎదుర్కొంటున్నారు తాజాగా మొన్నటిదాకా ఐదుగురు మహిళల కంప్లైంట్ అయితే ఇప్పుడు ఆరవ మహిళ తాజాగా ఆయన పాత్ర గురించినటువంటి కంప్లైంట్ చేసింది అనదర్ ఉమెన్ ఎక్యూజెస్ ఆండ్రూ క్యూమో ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ సిక్స్త్ ఉమెన్ టు కమ్ ఫార్వర్డ్ ఈవిడ ద అన్నోన్ స్టాఫర్ ఈజ్ ద సిక్స్త్ ఉమెన్ టు ఎక్యూజ్ క్యూమో ఆఫ్ ద రాంగ్ డూయింగ్ ఈ పేరు బయట పెట్టడానికి నిరాకరించింది ఆవిడ ఒక మీడియాకి టైమ్స్ యూనియన్ అనేటువంటి మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తనని ఆయన ఎలా వేధించారు లైంగికంగా అన్నటువంటి పాయింట్ అని చెప్పుకొచ్చింది దీంతో ఆయన గద్దె దిగమన్నటువంటి డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి ఇప్పటికే అధికారులు కోరినా కూడా ఆయన నిరాకరించినటువంటి నేపథ్యంలో వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి